ప్రేమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక మంచి సంగతి మనం అందరం కలిసి కొంచెం ఆలోచిస్తూ ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు మన కొరకు వ్రాయించి ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఎన్నో సంగతులు తెలియజేశారు. ఎంతోమంది దేవుని కొరకు అర్థం చేసుకొని బ్రతికారు. ఎంతోమంది దేవుడు ఇచ్చినటువంటి మాటలను రాసి యావత్తు ప్రపంచానికి అందించారు. అలాంటి మాటలలో కొన్ని మంచి మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 30:16 15వ వచనం చదువుకుందామండి. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలలు కలరు, తృప్తి పడనివి మూడు కలవు, చాలును అని పలకనివి నాలుగు కలవు. చాలును అని పలకనివి నాలుగు ఉన్నాయంట. అవి ఏంటంటే, పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. అగరు అను ఒక భక్తుడు చాలును అననివి ఏ ఉన్నాయి అని ఆయన ఆలోచిస్తే ఆయనకి నాలుగు కనిపించాయి. అందులో మొదటిది చాలును అనని పాతాళము. పాతాళం చాలు అనదంట. కనని గర్భము చాలు అనదంట. అలాగే నీరు చాలును అనని భూమి, భూమి ఇక నీరు చాలు అని అనదంట. అగ్ని చాలును అని అనదట అండి. చాలును అని ఎందుకు అనడం లేదు? మీరెప్పుడైనా చాలు అంటారా? ఎప్పుడైనా మీరు చాలు అని అంటారా? ఎప్పుడు అంటారు? మీరు భోంచేస్తున్నప్పుడు రెండుసార్లు అన్నం వడ్డించుకున్న తర్వాత మళ్ళీ వేయాలంటే ఏమంటారంటే, చాలండి, చాలు చాలు. బిర్యానీ తింటున్నప్పుడు మరొక బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వచ్చారనుకోండి, వద్దండి, చాలండి, చాలు చాలు. అంటే మీరు చాలు అని ఎప్పుడు అంటారంటే, కడుపు నిండినప్పుడు చాలు అంటారు. కడుపు నిండితే చాలు అని మనం అంటుంటే, కడుపు నిండనప్పుడు చాలు అని అనం. కడుపు నిండితేనే చాలు అంటాం. అయితే పాతాళం అంటుందట చాలును అని అనడం లేదట. చాలును అనడం లేదంటే పాతాళానికి అంత ఆకలి ఉందంటారా? దానికి కూడా నోరుందంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. భక్తుడు ఆలోచించాడు, చాలును అననివి ఏమున్నాయని అని ఆలోచిస్తే అతనికి అర్థమైంది, పాతాళం చాలు అని అనదు. అందుకే పాతాళం కోసం ఏమని రాయబడిందంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూద్దామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని, అందుచేతనే పాతాళం. ఎందుచేత పాతాళము? 13వ వచనం చూడండి, నా ప్రజలు జ్ఞానము లేకయే
చెరపట్టబడిపోతున్నారు. జ్ఞానం లేదు. ఎవరు దేవుడో ఏది దేవుడో తెలుసుకోలేని దశలో ఉన్నారు. సృష్టిని చూసి సృష్టిని దేవుడు అంటున్నారు. సృష్టిని సృష్టించిన సృష్టికర్తను దేవుడు అని గుర్తించలేకపోతున్నారు. జ్ఞానం లేదు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము దేవుడు లేడన్న వారి కొరకే ఈ పాతాళము. దేవుణ్ణి గుర్తించకపోవటం వలన అజ్ఞానం నీకు ఉండటం వలన అందుచేతే పాతాళం అనుకుంటుందట. గొప్ప ఆశ పెట్టుకొని వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చేస్తారన్న ఆశ దానికి ఉందట. అపరిమితముగా నోరు తెరచి నోరు తెరుస్తుంది. రా రండి ఆకలి. నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు నోరు తెరుస్తావు. తిని 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 చాలు అంటావు. ఇక చాలు అంటావు. కానీ పాతాళం చాలదు. నువ్వు చాలవు. ఎంతమందైనా రాని. నా నోరు పెద్దది. ఈ లోకము పెద్దది. ఈ పాతాళము చాలా పెద్దది. చాలును అని అనడం లేదటండి. 14 వచ్చిన ఏముందండి? అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులు సామాన్యులు ఘోష చేయువారు హర్షించువారును పడిపోవుదురు. ఎవరెవరు వెళ్ళిపోతున్నారు చూడు. సామాన్యులు వెళ్ళిపోతున్నారట, ఘనులు వెళ్ళిపోతున్నారట. ఈయన చనిపోయాడా? ఈయన వెళ్ళిపోయాడా? ఈయన వెళ్ళిపోయాడా? ఈయన కరుణతో చనిపోయాడా? ఈయన కూడా వెళ్ళిపోయాడా? ఘోష చేయువారు వెళ్ళిపోతున్నారు, సామాన్యులు వెళ్ళిపోతున్నారు, ఘనులు వెళ్ళిపోతున్నారు. ఏంటి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు? ఇంతకీ ఎంతమందిని మింగేస్తుంది? ఎంతమంది వెళ్ళిపోతున్నారు? సునామీ వచ్చిందనుకోండి, గతంలో సునామీ వచ్చినటువంటి రోజున ఒక్క దినమున 2 లక్షల మంది 2 లక్షల మందిని మింగేసి చాలు అనడం లేదట. చాలును అని అనడం లేదటండి. ఎంత పెద్ద పాతాళం అది! ఎంత పెద్ద పాతాళం! ఎంతమంది ఉన్నారు అందులో? ఆదాము పుట్టినప్పటి నుండి నేటి వరకు ఎన్ని వేల సంవత్సరాలు అయిందో ఒకసారి ఆలోచించండి. వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ ఎంతోమంది, వేల కొద్దీ, లక్షల కొద్దీ, లక్షల కొద్దీ, కోట్ల మంది. ఎంతమంది వెళ్ళిపోతున్నారండి పాతాళానికి? అంతమంది వెళ్ళిపోతున్నా అది చాలు అనడం లేదట. అంటే చాలా పెద్దది. సునామీతో చచ్చిపోయి వెళ్ళిపోయిన వారు 1 లక్ష మంది అయితే, ఈ కరోనాతో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అమెరికాలో ఎంతమంది చచ్చిపోయారు? మిగిలినటువంటి దేశాల్లో ఎంతమంది చనిపోయారు? ఇండియాలో ఎంతమంది చనిపోయారు? వేలకు వేలు, లక్షల లక్షల మంది చనిపోతున్నారు, చనిపోతున్నారు, చనిపోతున్నారంటే ఈ లక్షల మంది పాతాళంలోనికే వెళ్ళిపోతున్నారటండి. అపరిమితముగా నోరు తెరచింది. అందరూ వెళ్ళిపోతున్నారు. అంటే ప్రేమైన దేవుని పిల్లరా, పాతాళం చాలా పెద్దదని గ్రహించాడు అతను. ఇది చాలును అని అనదు. చాలును అనడం లేదంటే ఇది చాలా పెద్దది. అందులోకి వెళ్ళిపోయినటువంటి ఆత్మలు ఎన్ని ఆత్మలండి! ఈరోజు భూమి మీద అయితే నువ్వు 6 పొడవు 3 వెడల్పు, నీవింతే హైట్, నువ్వింత సైజులోనే ఉన్నావు. కానీ చనిపోయిన తరువాత శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మ సైజు గురించి మనం ఆలోచిస్తే, ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని అంత గొప్ప ఆత్మలు. యేసుప్రభు వారు వచ్చినప్పుడు 2వ రాకడలో అతన్ని పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ చూచి ఎంత సైజు ఉంటారు ఆయన.
లోకములో ఉన్నటువంటి యావత్తు ప్రపంచము యేసు ప్రభుని రెండో రాకల్లో చూడగలుగుతుంది అంటే ఎంతండి ఆయన హైట్ ఏంటి ఆయన ఎంత ఉంటారు చిన్నవాడిగా సామాన్యుడిగా చిన్న సైజ్ లో వస్తే ఏం కనిపిస్తాడండి చంద్రుడు ఎంత పెద్దవాడు చిన్న సైజ్ లో కనిపిస్తున్నాడు సూర్యుడు ఎంత పెద్దవాడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దది సూర్యుడు ఎంత కనిపిస్తున్నాడు సాయంత్రం చిన్న సైజ్ 13 లక్షల రెట్లు పెద్దదైన భూమి కంటే సూర్యుడే అంత పెద్దవాడైతే ఈ భూమి మీద ఉన్న వారందరూ ఒక రోజు యేసుక్రీస్తును యావత్తు ప్రపంచము చూడగలుగుతుందంటే ఆయన ఇంకెంత ఆకారములో వస్తారో మీరు ఆలోచించండి అదే ఆత్మ అక్షయ శరీరము ఇలాంటి ఆత్మలు పాతాళ లోకములోనికి వెళ్ళిపోతున్నాయి ఒక రోజు మీరు మరణించిన తర్వాత ఎన్నో ఆత్మలు కోటాను కోట్ల ఆత్మలను మీరు కలుసుకుంటారు అతను అంటున్నాడు పాతాళము చాలును అనడం లేదు చాలును అనని వాటిలో నెంబర్ 1 పాతాళము చాలును అనని వాటిలో నెంబర్ 2 కన్నని గర్భం కన్నని గర్భము చాలును అన్నదట కనిన గర్భము ఇక చాలండి ఇద్దరు పిల్లలు ఒకటి చాలండి ఇద్దరు చాలండి ముగ్గురు చాలండి కనిన గర్భము చాలును అంటే కనని గర్భము పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలి ప్రేమన దేవుని పిల్లరా చాలును అనదు మూడో విధిగా ఆయన చెప్తున్నాడు చాలును అనని నీరు చాలును అనని భూమి గురించి ఆలోచిస్తానండి వండర్ఫుల్ భూమండి ఇది ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తలకు తెలియని అద్భుతమైనటువంటి విషయం బైబిల్ చెప్పింది నీరు నీ భూమి చాలు అన్నదట ఎంత నీరుంది ఈ భూమి మీద మూడంతుల నీరు ఆరిన నేల తక్కువ నీటితో కూడినటువంటి నేల ఎక్కువ మూడు వంతులు నీరు పట్టినటువంటి భూమి ఎంత నీరున్నా సముద్రము నిండా నీరున్నా నదులు నిండా నీరున్నా చెరువులు నిండా నీరున్నా డ్యాములు నిండా నీరున్నా ఎంత నీరు పారుతున్నా ఎంత వర్షం కురుస్తున్నా ఈ భూమి నీరును చాలు అన్నదట నా జలప్రలయం అందరికీ తెలుసు ఆ రోజు జలప్రలయంలో ఎంత నీరు కురిసిందో తెలుసా ప్రచండమైనటువంటి నీరు ప్రచండమైనటువంటి వాన ఒకసారి బైబిల్ తీసి చూడండి ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనము ఆదికాండము 7వ అధ్యాయం 11వ వచనము నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము రెండవ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడబడిన మహాగాధ జలముల ఓటలు సముద్రములో ఉన్నటువంటి నీరు కూడా నిండిపోవడానికి భూమిని నింపడానికి సరిపోలేదు ఈ వర్షము మేఘాలలో కురుస్తున్నా సరిపోలేదు భూమినంతటిని ముంచేయాలంటే ఆరిన నేల కనబడకుండా చేయాలంటే మహాగాధ జలముల ఓటలని ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విడబడెను ఎంత నీరండి ఎంత నీరు ఆ రోజు ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం చూడండి ఆదికాండము 8వ అధ్యాయం 2వ వచనము అగాధ జలముల ఊటలను ఆకాశపు తుములును ఆ రోజే మూయబడును ఆకాశము నుండి కురుచున్న ప్రచండ వర్షం ఈరోజు నీ దగ్గర కురుస్తున్న వర్షం ఎంత వర్షం నమోదవుతుంది
ఆ రోజు కురిసినటువంటి వర్షము ఆకాశము తూములలో నుండి వచ్చినటువంటి ప్రచండమైనటువంటి వర్షము భూమి నిండిపోయి సముద్రమునంతా నిండిపోయి అరారాతు పర్వతాలే కొండలు కాదు పర్వతాలే మునిగిపోయేటంతట నీరొచ్చినా అంటుందట ఎంత బరువైన మోసేస్తాను మోసేస్తాను కుదుపు లేదు ఎంతైనా మోసేస్తాను శాస్త్రవేత్తలకు ఏం తెలుసు కొండలు తవ్వేకండి కొండలు తవ్వేస్తే బ్యాలెన్స్ తగ్గిపోతుంది ఏం బ్యాలెన్స్ తగ్గిపోద్ది ఏదో తవ్వేస్తే బ్యాలెన్స్ తగ్గిపోద్దా నువ్వు వేస్తావు చిన్న విత్తనం మర్రి విత్తనం గాని చింత విత్తనం గాని వేసినప్పుడు వేసిన బరువెంత విత్తనం ఒక గ్రాము కానీ అది పెద్దదై మహావృక్షంగా మారిపోయినప్పుడు అది ఎంత పెద్ద చెట్టు ఎంత పెద్ద బరువు ఎంత బరువు భూమి మోయడం లేదా ఎన్ని చెట్లు లేస్తున్నాయి ఒక చిన్న విత్తనం నుండి ఎంత పెద్ద పెద్ద మహావృక్షాలు లేవడం లేదా భూమి బరువు మోయడం లేదా అపార్ట్మెంట్స్ చూడండి విదేశాల్లో ఎన్ని అపార్ట్మెంట్స్ ఇండియాలో ఎన్ని అపార్ట్మెంట్స్ చిన్న అపార్ట్మెంట్ గా ప్రారంభించి ఈ పునాది మీద 20 30 40 50 అంతస్తులు దుబాయ్ లోనేటె బుర్జ్ ఖలీఫా 160 173 165 అనుకుంటాను 163 ఎంతండి బాబు ఎంత ఎత్తుది ఎన్ని అపార్ట్మెంట్స్ ఈ బరువంతా నేల మోయడం లేదా ఇటు బరువు మోస్తూ మట్టి బరువు మోస్తూ సిమెంట్ బరువు మోస్తూ ఐరన్ బరువు మోస్తూ విత్తనము నుండి వచ్చినటువంటి చెట్టు యొక్క బరువు మోస్తూ ఇంత బరువు మోస్తూ అంటుంది నీరు వేసుకోండి చాలును ఆనను శూన్యములో ఉన్నా నేను మోసేస్తాను ఏంటండి ఏటండి ఈ భూమి చాలును అనడం లేదట ఎంతమందినైనా మోసేస్తాను అంటుంది ప్రియమైన దేవుని పిల్లారా చాలును అనని నీరు చాలును అనని భూమి పసిఫిక్ మహాసముద్రం ఎంత లోతండి ఎంత నీరండి ఇంత నీరును భూమి శూన్యంలో మోస్తుంది అంటే ఆలోచించి ఏ మనిషైనా ఇలాంటి అద్భుతం జరుగుతుందంటే ఈ లోకంలో దేవుని వల్ల జరుగుతుందని దేవుని నమ్మాలి కానీ నువ్వు నమ్మవు రోగం వచ్చినా నమ్మవు చచ్చిపోతానని ఆక్సిజన్ అందనద్దని తెలిసినా నువ్వు నమ్మవు కానీ ప్రియులారా ఒక భక్తుడు ఆలోచించాడు చాలును అననివి ఏవేవి ఉన్నాయో ఎక్కడ ఎక్కడ ఉన్నాయో అని పరిశీలిస్తున్నాడు అతను ఆనాటికి వ్రాయబడినటువంటి సర్వసత్యం లేకపోయినా ఆయన ఆలోచిస్తున్నాడు ఈరోజు వరకు సర్వసత్యం రాయబడినా ఎక్కడ ఏ ఉన్నాయో అన్నది ఈరోజు ఆలోచించలేకపోతున్నారు నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని చాలును అనని అగ్ని సూర్యుడు మండి మండడం మండుతుంది 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 ఒక కర్ర కాలిస్తే ఏముంటుంది అది వేసుకో ఇంకా కర్రలు ఏముంటాయి ఆ కమలన్నీ పెట్టి ఆ కర్రలన్నీ పెర్చి ఆ ఎంతైనా కాల్చేస్తాను అగ్ని ఏముంటుందండి ఎంత నీ ఇష్టం ఈ అడవులన్నీ తగలబెట్టేలా ఈ చెక్కలన్నీ తగలబెట్టేయాలా ఈ కొండంతా తగలబెట్టేయాలా అగ్ని చాలును అనని అగ్ని చాలును అనని పాతాళము కాల్చడానికి అగ్ని చాలు అనదట తెలుసండి మనందరికీ ఎంత కాల్చినా ఎన్ని కాల్చినా 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 చాలు చాలు అని అనదు ప్రేమైన దేవుని పిల్లారా ఎంత అగ్ని ఉంది భూమి ఉంది భూమి లోపలి భాగం లోపల ఏముందో తెలుసా అగ్ని యోబు గ్రంథం
ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనం ఒకసారి చూడండి. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. లోపలి భాగం అగ్ని, అగ్ని భూమి లోపల అగ్ని ఉందట. దాని మీద నేల, దాని మీద పచ్చని మైదానాలు, దాని మీద అపార్ట్మెంటు. యేసు ప్రభు రెండో రాకడ వందల వందల అంతస్తులు కలిగినటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఏమైపోతా తెలుసా? ఒక్కసారి భూమి తన నోరు ఇలా తెరచి కానీ భూకంపం వచ్చిందనుకున్న అపార్ట్మెంట్స్ అంతా లోనకి వెళ్ళిపోతే సిమెంటు ఐరన్తో కరిగిపోతాయి. అందుకే బైబిల్ ఏమనుంది, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో కరిగిపోవును, భూమి మీద ఉన్న కుర్చములు కాలిపోవును, కాలిపోవడానికి లోపలి భాగము అగ్నిమయమైనట్లుంది. ఇదంతా కాలిపోతుందండి. మంటలు 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 చాలును అనని అగ్ని, చాలును అనని అగ్ని ఉంది. ఈ అగ్ని ఇది ఎంత గొప్పదంటే ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము, ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు మనం ఒకసారి చూద్దామండి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించును, మరణమును పాతాళ లోకమును, జాగ్రత్తగా వినండి, మరణమును పాతాళ లోకమును వాటి వశమున నున్న మృతులను అప్పగించును. వాడు వారిలో ప్రతి వాడును తన క్రియలు చెప్పున తీర్పు పొందును. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములు పడవేయబడును. చూడండి, మరణమును మృతుల లోకము, పాతాళ లోకము, మృతుల లోకమైనటువంటి పాతాళ లోకమే చాలును అని అనని ఆ పెద్ద పాతాళ లోకము ఎందులో పడిపోద్దట? అగ్నిగుండములు పడవేయబడును. పాతాళమే పెద్దదైతే ఆ పాతాళ లోకములో ఉన్న మృతులందరూ కూడా అగ్నిగుండములో పడవేయబడిపోతున్నారంటే ఈ అగ్నిగుండం ఇంకెంత పెద్దది? చాలును. ఎంతమంది అయినా రా, ఎంతమందినైనా కాల్చేస్తాను, ఎంత కాలమైనా కాల్చేస్తాను, చాలును, సరిపోద్ది, నా మంట సరిపోద్ది అని అన్నదటండి. ప్రేమైన దేవుని పిల్లరా, చాలును అననిది పాతాళమైతే, చాలును అననిది కనని గర్భమైతే, చాలును అననిది భూమి అయితే, చాలు అననిది అగ్ని అయితే, ఇంతకీ ఇవన్నీ ఎవరు? ఇవన్నీ ఎవరు? దేవదూతలు. ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము, ఆయన తన దూతలను, ఆయన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకొనువాడు. అగ్ని జ్వాలలు ఎవరు? దూతలు. భూమి ఎవరు? దూత. పంచభూతములు ఎవరు? దూతలు. దూతలే అంటున్నాయట చాలును అని అనవంట. దూతలేమంటాయి? చాలును, పాతాళం చాలును అందంట, అగ్ని చాలును అని అన్నదంట. చాలును అననివి ఆ దూతలే అయితే, చాలును అనని మరొక లోకం ఉంది. ఒకరోజు నువ్వు మరణించిన తర్వాత దేవుని కొరకే బ్రతికిన వాడవైతే ఒక మహాలోకానికి వెళ్ళిపోతావు. అది పరలోకం, అది పరలోకం. ఆ లోకానికి వెళ్ళిపోయిన తరువాత ఎంతకాలం ఉంటావు? ఎన్ని సంవత్సరాలు ఉంటావు? ఎంతకాలం పరలోకంలో ఉన్నటువంటి వైభవాలు చూస్తావు?
ఎంతకాలం పరలోకంలో బ్రతుకుతావు ఎంతకాలం పరలోకంలో నువ్వు ప్రయాణిస్తావు ఆ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోకంలో నువ్వు ఆనని మాటే చాలును చాలును ఆననవు అది చాలును అనని లోకమది ఆ లోకములో ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఆ లోకములో ప్రయాణించడానికి ఒకవేళ ప్రారంభించావు అంటే చూడాలని చాలండి చాలండి ఇంకా వద్దండి వద్దండి అంటావా ఇక్కడ అంటావ్ ఇంకా 50 కిలోమీటర్లు ప్రయాణం చేయలేనండి బాబు కొద్ది 100 కిలోమీటర్లు ప్రయాణం చేయలేనండి ఇంకిక్కడికి వచ్చిన తర్వాత ప్రయాణం చేయలేనండి అంటావ్ కానీ నువ్వు మరణించిన తర్వాత నువ్వు అనుభవించవలసినది నువ్వు అనుభవించే ఆ లోకము చాలు అనే లోకము కాదు ఇక్కడ ఉండి అనుభవిస్తున్న లోకము చాలు అనే లోకం ఇది సాంబార్ చాలు చికెన్ బిర్యానీ చాలు చికెన్ తందూరీ చాలు దోశ చాలు రెండిడ్లీ చాలు సిగ్గులేదు రెండిడ్లీ చాలా ఆ లోకానికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటి అక్కడ ఫుడ్ ఏంటి అక్కడ ఆహారం ఏంటి ఈ శరీరముతో ఈ భూమి మీద నువ్వు చాలు అంటావు ఎందుకంటే ఇది చిన్న శరీరం నువ్వు అనుభవించడానికి వెళ్ళబోయే పొందబోయే ఆ శరీరము అక్షయ శరీరము దానితో ఎంత కాలం ఎంత నువ్వు అనుభవిస్తావు తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకి పెట్టినటువంటి ఫుడ్ నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఆయన ఫుడ్ ఏంటి నీ ఫుడ్ ఏంటి ఒకసారి చూడండి రెండో దినవృత్తాంతము 29వ అధ్యాయం 32 రెండో దినవృత్తాంతము 29వ అధ్యాయం 32 వచనము సమాజపు వారు తీసుకొని వచ్చిన దహన బలి పశువులు ఎన్ని అనగా 70 కోడిలు తిన్నావా 100 పొట్టేళ్ళు 200 గొర్రె పిల్లలు ఇవన్నీ యెహోవాకు దహన బలిగా అర్పిస్తే ఆయన ఇంపైన సువాసన గ్రాణించి అయిపోయింది ఏంటండి ఆత్మగా నువ్వు మారిపోతే అక్షయ శరీరాన్ని నువ్వు ధరించుకుంటే ఈ లోకాన్ని విడిచిపెడితే ఆ లోకంలో నువ్వు తినే ఫుడ్ ఎంతైనా చాలు అని అనవు రెండో దినవృత్తాంతము 30 అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చదువుకున్నామండి యూదారాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము సమాజపు వారికి బలి అర్పణ ఇవ్వాలి దేవునికి 1000 కోడెలు 7000 గొర్రెలు అధిపతులు 1000 కోడెలు 10000 గొర్రెలను ఇచ్చుటయు బా ఏంటండి 1000 కోడెలు 10000 గొర్రెలు బలి దేవునికి బలి వందించినా చాలు అనడం లేదు 7000 ఇచ్చినా చాలు అనడం లేదు 10000 ఇచ్చినా చాలు అనడం లేదు ఎన్ని 100000 పొట్టేళ్ళు ఇచ్చినా కోడెలు ఇచ్చినా చాలును అననిదే ఆత్మ చాలును అనని లోకమే పరలోకం ఆ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అసలు అని జీవితం ఈ లోకంలో ఎందుకు చాలు అంటున్నావు ఇక్కడ చాలు అనని అనేటటువంటి ఈ లోకంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమంటావో ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తున్నావా ఆ రోజు అగరుకు కనిపించినవి 4 ఈ జాన్సన్ విక్టర్కి కనిపించేవి 5 6 ప్రియమైన దేవుని పిల్లరా
సర్వసత్యం లేకపోయినా ఆయన ఆలోచించి నాలుగు అన్నాడు. సర్వసత్యం వచ్చిన తర్వాత నువ్వు ఆలోచించి ఎన్నున్నాయంటున్నావు? చాలును అనని ఆ లోకానికి నువ్వు వెళ్ళానని అనుకోవడం లేదా? చాలును అనే ఈ లోకంలోనే ఉండిపోవాలనుకుంటున్నావా? ఏంటండి ఆ లోకం? ఏంటి ఆ వైభవం? ఏంటి ఇక్కడ ఈరోజు మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ విశాఖపట్నం తర్వాత అలా ప్రయాణం చేస్తుంటే అనకాపల్లి, అనకాపల్లి తర్వాత తుని, తుని తర్వాత రాజమండ్రి, రాజమండ్రి తర్వాత ఏలూరు, ఏలూరు తర్వాత విజయవాడ, విజయవాడ తర్వాత మళ్ళీ అటువైపు వెళ్ళిపోతే హైదరాబాదు, ఇటువైపు వెళ్ళిపోతే మద్రాస్, ఇంకా అలా వెళ్ళిపోతే బాంబే, ఇంకా అలా వెళ్ళిపోతే విదేశాలు, ఇంకా అలా వెళ్ళిపోతే ఎన్ని దేశాలు. ఈ లోకములో నువ్వు ప్రయాణించడానికే ఇంత దూరంలో ఇన్ని దేశాలు ఉంటే నీ చిన్న 60-70 సంవత్సరాలలో ప్రయాణించడానికే ఇంత లోకం చాలుననే లోకమే ఇలా ఉంటే చాలును అనని ఆ మహాలోకం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎలా ఉంటుంది ఆ లోకం? కొత్త ఆకాశం, కొత్త ఆకాశం. ఇక్కడ మీరు ఉంటున్నది పాత ఆకాశం, బూడిద రంగు, నలుపు రంగు, నీలం రంగు, తెలుపు రంగు, సాయంత్రం అయితే ఒకలాటి ఆరెంజ్ కలర్ రంగు, రకరకాల రంగులతో ఉన్నటువంటి ఈ ఆకాశము అంత పెద్దదైతే ఇది కాదు నాయన, కొత్త ఆకాశం ఉందరా. ఇది చిన్న ఆకాశము, ఆకాశ మహాకాశములు సైతము పట్ట జాలని పెద్ద పెద్ద ఆకాశాలు ఉన్నాయి. రండి, బ్రహ్మాండమైనటువంటి లోకం మీకోసం నేను తయారు చేస్తున్నాను, అక్కడ నేను కడుతున్నాను. లోకము పుట్టినది మొదలుకొని మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, చాలును అనని లోకానికి, చాలు అనే లోకాన్ని విడిచి రండి, రండి. లోకము పుట్టినది మొదలుకొని ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడినటువంటి లోకం ఇది, మీ కొరకు సిద్ధపరుస్తున్న లోకము, లోకము పుట్టినది మొదలుకొని ప్రారంభించబడినటువంటి లోకం ఇది. ఇది అక్కడున్న ఆ లోకము లాంటి లోకము కాదు, ఆ భూమి లాంటి భూమి కాదు, ఇది కొత్త భూమి, ఇది పాత భూమి. పాత భూమే నీరు చాలును అనలేదంటే కొత్త భూమి ఎలా ఉంటుంది? కొత్త భూమి, ఒక ఉదాహరణ చెప్పండి ఎవరైనా, కొత్త భూమి ఒక మంచి ఉదాహరణ చెప్పగలరా అని చెప్పమంటారా? ఎవరండి అయితే కొత్త భూమి? ఈ లోకం ఉంది, ఇది భూమే, ఇందులో ఒక విత్తనం వేసామనుకోండి, నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 10 నెలలు, 10 సంవత్సరాలండి, 10 సంవత్సరాలకి పెద్ద నేరేడు చెట్టు. మొన్న చెప్పారు డైరెక్టర్ గారు, చూసారా 10 సంవత్సరాలు మోదవలసలో చెట్టు వేస్తే ఒక కాయ కాయలేదు, 10 ఇయర్స్ వెయిటింగ్ వేస్ట్ అని తీసాం. ఇక్కడ ఒక మొక్క మొలవాలి అంటే, ఒక చెట్టుగా మారాలంటే 10 ఇయర్స్. ఇది పాత భూమి, కానీ కొత్త భూమి, కొత్త ఆకాశము. ఆ కొత్త భూమిలో విత్తనం వేసిన మరుక్షణమే మొక్క వచ్చేస్తుంది, చెట్టు అయిపోతుంది, కాయలైపోతాయి, పండైపోతుంది. యోనా దగ్గర అలాంటి చెట్టే కదా దేవుడు వేశాడు, నీకు తెలుసు. ఈ లోకంలో పండే పంట ఏంటి, ఆ లోకంలో వేసేటటువంటి పంట ఏంటి, ఆ లోకం ఏంటి, ఈ లోకం ఏంటి, ఒకసారి మీరు ఆలోచించండి.
కొత్త భూమి, కొత్త భూమి ఎలా ఉంటుందండి? ఈ లోకంలో ఒక తాటి చెట్టు వేస్తే ఈ కొత్త ఈ పాత భూమిలో కొంతవరకే ఎదుగుతుంది. అదే కొత్త భూమి అంటే ఎలా ఉంటుందండి? నిజంగా ఒక చెట్టు, ఒక తాటి చెట్టు కానీ, ఒక ఈత చెట్టు కానీ, ఒక అరటి చెట్టు కానీ పెద్ద అరటి గెలతో ఆకాశాన్ని అంటేసింది అనుకోండి, ఎలా ఉంటుందండి? బాబోయ్ ఏంటి చెట్టు, ఈ లోకంలో ఉన్నటువంటి చెట్టులే ఎంతో ఎత్తుగా ఎదిగిపోతుంటే, ఈ భూమిలో ఇలా జరుగుతుంటే కొత్త భూమి, కొత్త లోకం. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకొనుడి, రండి నాయన. రాజ్యం ఇగో మీకు నిర్ణయిస్తున్నాను, రాజులుగా సింహాసనాల మీద కూర్చొని రాజ్యమును పరిపాలించండి. ఇదిగో సైనికులు, ఇదిగో సేవకులు, ఇదిగో దేవదూతలు, వీళ్ళందరూ మీకు పరిచారం చేస్తారు. మీకు కావలసిన వాటినన్నిటినీ వాళ్ళు అందిస్తారు. ఎంత లోకము, ఎంత లోకము, ఎంత లోకము ఇది! ఏంటి అసలు ఈ లోకము? ప్రియమైన దేవుని పిల్లరా, ఏ రోజైనా ఆలోచించారా ఆ లోకం కోసం, ఆ రాజ్యం కోసం ఆలోచించారా? అక్కడికి వెళ్ళిపోయి ఏవో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని ముఖం చూసుకొని ఉండిపోతాము, ప్రార్థన చేసుకొని మోకాళ్ళ మీద ఉండిపోతాము, ఇటు ఇందుగా వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఈ లోకాన్ని అనుభవించకుండా, అనుభవించేవారు అమితముగా అనుభవించకుండా, ఎన్నో కోరికలు చంపుకొని పచ్చం చేసి పచ్చకామరలు వాడువాడే ఆ లోకానికి వెళుతున్నామంటే ఎలా ఉంటుందండి ఆ లోకం? సామాన్యమైన లోకం అనుకోకండి. అక్కడ దేవదూతలకు కూడా భోజనాలు ఉన్నాయట. ఏంటది? మన్నా, మన్నా తినండి, తినండి. మీరు నువ్వు ఆ లోకానికి వెళ్ళిపోతావు, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏం చూస్తావు నాయన? ఎంత చూస్తావురా నాయన? నువ్వేం చూడాలనుకుంటున్నావో ఇదిగో నీ కొరకు నేను కలిగించాను, ఇదిగో నీ కోసం నేను కలిగించాను. ఇవన్నీ నువ్వు ఆ లోకంలో చూడు, చూడు ఎంత అందంగా ఉన్నాయో చూడు. ఈ లోకంలో ఉన్నటువంటి అందాలు, ఆ లోకంలో ఉన్నటువంటి అందాలు ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో ఈరోజు చూడండి, మనిషి ఒక చిన్న అందానికి, ఒక స్త్రీకి ఆశపడిపోతున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీకి ఓకే బాగుంది, ఆవిడ తర్వాత మరొక ఆవిడ వచ్చింది అనుకోండి, అబ్బాయి ఈవిడి బాగుంది, మరొక ఆవిడ వచ్చింది అనుకో ఈవిడి బాగుంది, 100 మంది వచ్చారనుకోండి ఆ బాగుంది, 1000 మంది వచ్చారనుకోండి బాగున్నది, 1 కోట్ల మంది వచ్చారనుకోండి అబ్బాయి ఏంటి ఎంతమంది ఇలా ఉన్నారండి, ఇంకా కోట్లు వచ్చారనుకోండి, కోటాను కోట్లు వస్తున్నాను అనుకోండి, ఇంకేమనుకుంటారండి ఎంతమందిని బాబు ఇంతుందా? అదే ఆ లోకంలో అంతుంది. ఎంతసేపు చూస్తావు, ఎన్ని చూస్తావు, ఎన్ని అద్భుతమైనటువంటివి చూస్తావు, ఎంత అందమైనవి చూస్తావు, ఎంత కాలం చూస్తావు, తరతరాలు తరతరాలు యుగ యుగాలు యుగ యుగాలు చావు లేని ఆ లోకంలో అనంతకాలం చాలును అనని ఆ లోకంలో ఇక చాలును అని ఎన్నడు అనకుండా ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా ఇంకా అందమైనవి కనిపిస్తూనే ఉంటాయండి. అదండి పరలోకం అంటే, స్వర్గం, హెవెన్, అలాంటి లోకం చాలును అనని లోకం. చాలును అనని శరీరము, అక్షయ శరీరము. నువ్వు ధరించుకునేది సామాన్యమైన శరీరము కాదు, అక్షయ శరీరము. ఆ శరీరంతో గోడలో నుండైనా వెళ్ళిపోతావు, ఆ శరీరంతో చాపిచ్చినా తినేస్తావు, ఆ శరీరంతో ఏదైనా తినేస్తావు. యేసుప్రభు తెలియదా? ఆలోచించండి, అక్షయ శరీరంతో కూడా భోంచేస్తారా? అవునండి.
వంద కోడిలు తింటావా, 1000 పొట్టేళ్ళు తింటావా, 700 7000 మేకలు తింటావా? చెప్పు నాయన, చెప్పు ఎంత తింటావు? ఇక్కడ ఏం తింటావు? రెండు ఇడ్లీ. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం. ఎంత భోజనం? కూరకోప, కూరకోప. ఏంటి కూర ఏంటంటే కూరకోప తింటే ఎంత ఉంటుందండి? ఎంత ఉండదు, చిన్న కోప. ఏంటి ఇంతేనా? ఆ కూరకోప తిని అంటావు చాలు కూర అంటున్నావు. మళ్ళీ రాత్రి ఏం తింటావు? మూడు పులక. మూడా? చాలా. ఆ చాలు. మూడు పూల పులక, ఇంత కూర, ఇంతే? ఇంత తిని చాలు అంటున్నావేటి? ఇంత తిని చాలును అంటావేటి? ఏటి జీవితం? కప్పు టీ. ఎంత కప్పు? టీ కప్పు. ఎంత కప్పు అండి? చిన్న కప్పు. ఏంటి కప్పు టీ ఇదేనా? కప్పు టీకి రెండు ఇడ్లీలకిని కూర కోపాలను కూరకి ఈ లోకాన్ని పిచ్చెక్కిపోతున్నావు. ఈ లోకంలో ఏదో ఉందని ఆశపడిపోతున్నావు. చిన్న చిన్నదే చాలు అంటున్నావు, ఇక అవసరం లేదంటున్నావు. కానీ నువ్వు వెళ్ళబోయే లోకము చాలును అనని లోకం అది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీ సుఖం ఏంటి? నీ వైభవం ఏంటి? నీ అందం ఏంటి? నీ ఆకారం ఏంటి? నీ రూపం ఏంటి? నీ సైజ్ ఏంటి? నువ్వు ప్రయాణించే లోకం ఎంత దూరం? ఈ లోకాన్ని విడిచిపెట్టి, భూమిని విడిచిపెట్టి, చంద్రుని వినిపించి విడిచిపెట్టి, సూర్యుని విడిచిపెట్టి, అలాగే మరి బుద్ధుడు, శుక్రుడు, శని, అంగారకుణ్ణి విడిచిపెట్టి, నక్షత్రాలను విడిచిపెట్టి అలా పైకి వెళ్ళిపోతే నీరున్నటువంటి పైన ఆకాశానికి వెళ్ళిపోవడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుంది? వందల సంవత్సరాలు పడుతుందట శని గ్రహానికి వెళ్ళాలంటే. ఈ లోకంలో మిల్కీ వేలో ఉన్నటువంటి గ్రహాలను దాటడానికే ఇన్ని వేల సంవత్సరాలు పడితే ఈ లోకం కంటే పెద్దదైన మహాలోకంలో ఉన్నటువంటి అక్కడ ఆ లోకంలో నువ్వు ప్రయాణించడానికి అసలు నీ పరిస్థితి ఏంటి? అక్కడ సుఖం ఏంటి? ఎన్ని వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరం నువ్వు ప్రయాణం చేయాలంటే అలా వెళుతూనే ఉంటావు, చూస్తూనే ఉంటావు. ఈ లోకాన్ని చూసి ఇది ఎంత అందంగా ఉందని మురిసిపోతున్నావే. అమెరికా, దుబాయ్, కువైట్, ఆస్ట్రేలియా, రకరకాలైనటువంటి దేశాలు చూసి, సింగపూర్, ఎన్నో ఇవన్నీ ఉన్నాయి. ఈ దేశాలు చూసి అందంగా ఉంది, అద్భుతంగా ఉంది అంటున్నావే. చాలును అనే లోకమే, చాలు అనే లోకం ఎలా ఉంటే చాలును అనని లోకం ఎలా ఉంటుంది? ఎంతమంది సైన్యం, ఎంతమంది పరిచారకులు, ఎంతమంది దేవదూతలు? కోట్ల మంది దేవదూతలతో కోటాను కోట్ల సంవత్సరాలు నువ్వు ఉండి బ్రతుకుతున్నా అక్కడ. ఏ రోజు నువ్వు ఆకలి, దప్పిక అనే పరిస్థితి ఉండదు. కడుపు నింపుగా ఉంటుంది, నిండా ఉంటుంది. ఆయన ఇంకా వేసుకోండి, వేసుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలు అనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఈ లోకంలో నీకు కొన్ని నచ్చవు. నచ్చని లోకం ఇది, నచ్చని లోకం ఇది. నాకు కూడా కాకరకాయ నచ్చదు, పొట్లకాయ నచ్చుతుందండి. ఎటు నచ్చుతుందండి? నాకు నచ్చదు. ఇంకా ఆనపకాయ నచ్చదు, తోటకూర నచ్చదు. ఏంటి నచ్చుతుంది? కోడి మాంసం, మేక మాంసం, బిర్యానీ, ఫిష్ ఫ్రై. ఈ లోకంలో కొనుక్కొని మనకి నచ్చలేదు. ఇది నచ్చని లోకం. దొండకాయ నచ్చదు. ఏ కాయ ఇది? మంచి పేరు పెట్టారండి, పొట్లకాయ అట. పొట్టలకాయ ఏది? మన పొట్టకి
కాయ వంకాయ బెండకాయ ఏం బాగుంటుందండి అది పొటకాయ పొటకి పొట్టలో కాయలు ఇవి కానీ ఇవే మనకి ఏమనిపిస్తాయి చి బాలేదండి అది వద్దండి నేను తినండి నాకు నచ్చలేదు అమ్మ అది వద్దు పిల్లలు అంటుంటారు మమ్మీ నాకు అది వద్దు నాకు నచ్చలేదు నచ్చని లోకం ఇదైతే ఆ మహాలోకంకి వెళ్ళిన తర్వాత నచ్చలేదు అన్నదే లేదు ఎంత కొత్తదే అదిరిపోద్ది నచ్చలేదు అనడానికి వీల్లేదు ఎటు చూసినా అన్ని నచ్చేస్తాయి ఎటు చూసినా అన్ని నచ్చేస్తాయి ఇది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అది బాగుంది ఈ లోకంలో ఉన్నవి నచ్చనివైతే ఆ లోకంలో ఉన్నవి నచ్చినవి చాలును అనవుపా ఇంకా బాగుంది ఇంకేముందా ఇంకా బాగుంది ఇంకేముందా ఇంకా బాగుంది ఇంకేముందా అలా చూస్తూ 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 దేవుడు నీ కోసం లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరిచాడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి ఇది నచ్చని లోకాన్ని విడిచి నచ్చే లోకానికి వెళ్ళిపోతావు చాలు అనే లోకాన్ని విడిచి చాలును అనని లోకానికి వెళ్ళిపోతావు చాలును అనని లోకం కావాలా చాలు అనే లోకం కావాలా కరోనాతో ఉన్న లోకం కావాలా ఏ తెగులు లేని ఆ మహాలోకం కావాలా ఆలోచించండి చాలు 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 అని అనే నీవు చాలును అని అనని దశ నాకుందని ఏ రోజైనా నువ్వు ఆలోచించావా అందుకే భక్తుడు ఆలోచించాడు చాలు అననివి ఆయనకి నాలుగు కనిపించాయి నేను మీకు చెప్పాను ఐదు ఈ లోకం అన్ని ఈ లోకంలో ఉన్నవాటినై నేను కావాలని వీటి కొరకే బ్రతికి ఆ మహా అందమైనటువంటి అద్భుతమైనటువంటి లోకాన్ని ఈరోజు మనిషి పోగొట్టుకుంటున్నాడండి పోగొట్టుకుంటున్నాడు ప్రేమైన దేవుని పిల్లారా నిజంగా అలాంటి బ్రహ్మాండమైనటువంటి లోకానికి ప్రయాణిద్దాం నీ కొరకు దేవుడు చేసిన లోకం అది నీకు బాగా నచ్చే లోకం అది చాలును ఇంకా అననవు ఇంకా ఏమనుందా ఇంకా ఏమనుందా ఇంకా చూడాలని ఉంది ఇంకా అనుభవించాలని ఉంది అని అలాంటి అక్షయ శరీరము చావులేని శరీరము చావులేని లోకము రోగాలు లేని లోకము తెగులు లేని లోకము శాశ్వతమైన అందమైనటువంటి లోకము కొత్త ఆకాశము కొత్త భూమి చూద్దాం పదండి